वाल पटे सीधु मत पन्नेवा पन्नेक वाल बिह्यम पोतना अंदर सापल वाले बिह्यम पोतार मन इपड़े बैठक चलने गौरव शिव दारण एवं बैठक वैरा आ गोड़ पैंट बच्चों बर्र कटेसर वाल मोदा दुजन उच्चकोचे अरे शिवल नारायणमूर्ति संतान बल मुड़गटी पेंड राजू सुंदर महाराज सुंदर सुंदर పన్నెండు బాలబందరి కింద మన రాజున్న రాజు సందర్భానికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వచ్చినట్టున్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కొని అంట ఉన్నారే అమ్మా. చెంబుతోటి నీళ్ళు పట్టుకొని పెద్దని వాళ్ళు పట్టుకొని మంగళ మంగళారు పట్టుకుంటే మంగళ అట్లా కాదే బిచ్చి మొక్క మంగళార్తులు ముచ్చి ఉంటా మంగళార్తులు అంటారా? ఇవి రెండు ఎన్నికలు గడ్డ గడ్డ ఉన్నారు నీ బాధ్యం. నీ గడ్డ నా గడ్డ కరువు పని కింద పుగిలితో దీపించిన అయ్యా పట్టుకోపోయాను. ఇక్కడ లేవా రెండు కట్టినా చెప్పయ్యా నా భార్య ఇప్పుడు రెండు జీవుల మనిషిని కత్తిరికాడు పోతున్నా పైలం. ఇంకేంది ఓ జీవులం మేమో ఓ జీవులం ఉంటుంది ఇప్పుడు రెండు జీవులు నువ్వు అటుగా రెండు జీవుల మనిషి అంటే మనిషి రెండు ఉంటాయి. ఓ జీవులం మేమో ఓ జీవులం ఉంటుంది గట్టగా. నా భార్య నీళ్లు పోసుకున్నదే నీళ్లు మేము పోసుకుంటా నీళ్లు పొద్దు మాపు ఇప్పుడు ఇంట్లో ఇంటి చేస్తే మళ్ళీ కథ పెట్టప్పుడు చేసిన పొట్టుతోటి ఎక్కడ వారికి 2 ఊరియా బత్తాలకు పొటాస్ బత్త అయితే పుల్లైపోయి ఇంత కోసిస్తుంది. పొటాస్ బాగా వాడాలి. అరే దీనికి అర్థం అవుతుంది అది కట్టగానే. నా భార్య ఇప్పుడు ప్రసివేదనకు ఉన్నదమ్మా, డెలివరీకి ఉన్నది. గట్ల మరి గట్ల చెప్పారు పొట్టకున్నదే 2 జీవుల మనిషి. మేము ఎట్లా రాదు ఎప్పుడైనా శాసనకర్తలు మీరు బానిసలే. రాజుని ముఖం పాడు అంటే ఆవిడ ఉండద్దని రాజకడు గురికే గురువుడు పెట్టేది. ఏ వాడుంటే తెల్లందాక సీరిక తినే రాజకోడు. ఏ బాధెక్కడి బిడ్డ తాగిచ్చినాక వాడు వండపోయినాను వాడని చెప్పేది. వాడుంటే ఎనక తొగబట్టున్నాడు రాజకోడు కొంటే భూమికి పిల్ల చేస్తాడని మొఖాలతో గుజ్జిసాత్ర పాడుకోవాలి. ఒక్కదాని ఎందుకున్నా కోడిపేటను కాదుకున్నా ఆ కోడిపేట పాడు అని అవతల గీతలో చూసి గద్దరి గుడికి భద్రశీలం పోయింది. ఒక్కదాన్ని పోతు ముత్తాయి నీకు మొగలేడు కానీ మెరతాను చెప్పురా నాయ్యా నీకు మొగలేడుగా లేడు నన్ను ఉంచుకో. 15 ఏళ్ళు అవుతాను సార్ నువ్వు నన్ను కాస్తావా? నీవాసం వాళ్ళు ఇప్పటి నా చేతి కింద 10 మంది వేయరు. నువ్వేం చెప్తావురా? వాళ్ళందరూ చూసినావు కానీ నన్ను చూడలే. పుట్టుకో ఇచ్చావు కానీ అది పాటలేమని పాడుతావు నేను అతను నన్ను ఉంచుకో అనుకుంటాను. నరేసు నరేసులు ఎర్ర నరేసు 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 అయ్యో రాఘవా రామచంద్రుడా ఆనాడు కాదండి బాల సుందరదేవికి భగవంతుడు ఇచ్చిన బల అన్నంలో పడే పెద్దలు వెళ్తున్నాను. అబ్బా కాదలి తనగాతలి బాధ సుందరదేవి ఊళ్ళంతా బలమైతే అర్థం అంటే నడవసాగనమ్మా ఏమి కలిమాయ అనుకోని దగ్గర పెట్టుకోని ఉండకుంటేవా ఏమైనా దాసి దాసినవా గాయర దాసినవా దాసి అన్నా మాటనమ్మా నాకు ఈ సింగారం ఊరు మొత్తం తిరుగుతాను. నీకేం తిరుగుతావా? నేను నెల తప్పినవా? నా పేరు తిరుగుతాను. నువ్వు నెల తప్పినవా? నేను ఏడ తప్పిన మా శ్రీవారం నెల తప్పని ఏడ తప్పా? ఏ కట్టలేదమ్మా తాకొక నెల తాకొక నెల అని ఏడాది గుర్త పట్టుకుని ఏడాదాకా నా మోడగేస్తారు అన్ని పనులకు బెడ్ రెస్ట్ ఏడాదాకా దగ్గర పెట్టుకోని మదన సుందరి సుమరణమయ్యారి మన సుందరి సుమరణమయ్యారి నీరతి నేరలోకల గంటి రవయ్యారి మన సుందరి సుమరణమయ్యారి నీరతి నేరలోకల గంటి రవయ్యారి మన సుందరి సుమరణమయ్యారి ఒకేసి గడియల్లో ఒకరిందాలే రవయ్యారి మన సుందరి సుమరణమయ్యారి సుఖాలు ముఖాలు ఒకరిందాకో రవయ్యారి మన సుందరి సుమరణమయ్యారి మారే రవయ్యా సుందరి సుమరయ్యా సుందరి సుమరయ్యా దాసి ముందుగా నాన్న గారు పెంచిన నాన్న గారు ముందుగా ఇద్దరు బిడ్డలు కన్నా కానీ ఏ మైదాకు ముద్దలు తినలేదమ్మా. వెనకటి కాలం లేదు ఇప్పుడు అన్ని మోబైల్ ఈ డోలు కొట్టే సిడ్డిగాడు మైదాకు తినమంటాడు. ఏ సిడ్డిగాడు? మా డోలు కొట్టే సిడ్డులకే తీసాడు సిడ్డిగాడు మనిషి అంతే. అట్లా కాకుండా మరి మైదాకు ముద్దలు తినమంటే మంచిగా సిడిగా ఎందుకు తినమంటాడు? మైదాకు ముద్దలు తింటే నీవల్గా తినాలి ఎర్రగా పుర్రగా పుడతాడు ఆట పొరగాళ్ళు అంటే ఎర్రగుండలు అవ్వాలంటే మైదాకు తిన్నట్టే. మైదాకు తింటే వాళ్ళు ఎర్ర ఉట్టి నువ్వు కడుపులప్పుడు మేమే తిన్నాడు. నేను మా అవ్వ కడుపులో ఉన్నప్పుడు ఆట మా అవ్వ తెలివి కల్లదయ్యి మా అవ్వ బొంబాయి మిఠాయి తిన్నదట. నువ్వు కడుపున్నప్పుడు మీ అవ్వ ఏం తిన్నదా? నేను కడుపులు ఉన్నప్పుడు అన్న మా అవ్వ కూడా విగ్రహవంతురాలయ్యి ఆరిద్ర పురుగులు తిన్నదట, సేపులు తిన్నదట. అందుకని అట్లా కాకుండా ఈ ఎర్రగుండాలంటే గిట్ట ఏళ్ళని చేస్తాను మరి నువ్వు కర్ర ఉన్నావు చిండు, మరి మీ అవేవుందా? అప్పుడు మాకేం లేక మా నాయన జీతం ఉండకుండా కథలు వేయినాట. ఇంటికాడ మాకేం దొరకక బొగ్గులు పుక్కిందట, జీడి గింజలు పుక్కిందట. అందుకని కర్రే ఉండినా ఆయన అన్నయ్య నువ్వు బాధపడుతున్నదే. నాకు ఎలాంటి బాధ లేదు, నువ్వు బాధపడ, అసలుగా బాధపడకన్నా. నువ్వు కర్రెగున్నా నీ ముఖంలో కథ ఉన్నది. 10 రోజులు పెట్టిన తోళ్ళు అంతా నువ్వు లేకుండా బంగారం లెక్కలే ఉన్నావు అన్నయ్య. అందుకే అర్ర నల్ల ఉండలేవు, రాత సక్కదనం ఎర్ర ఉన్నదో తోలుసున్నారే. నా కడుపులో పెద్ద పోడు కడుపులప్పుడు అయితే 7 కిలోలు అరుండెనురా పట్ల 2-3 కిలోలు పెరుగుతూనే కడుపులో పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తారు. పెద్దవా కడుపులో 7 కిలోలు పెరిగినాక వాడైతే పుట్టింది. 7 కిలోలు పోరడు అయితే మావాడు నన్ను వేసుకొని అనుకోండి వచ్చే నింపాడు. దాఖలు పోయింది, దాఖలు 7 కిలోలున్నారా వరంగల్ మొత్తం నింపిండు. ఏ దాఖలు ఏ డాక్టర్ వాడితే నన్ను చూస్తేనే చెడుతారు వాళ్ళు. బాబు నీ బాధ్యత 7 కిలోలు ఉన్నది బత్తదా సత్తదా అని ఈ కేసు పట్టమని అంటే ఆఖరి సూర్యపడ కేసుకు పేరు నన్ను ఆడవచ్చిందా మరి వాళ్ళు మేడాలు నన్ను చూస్తేనే చెడుతారు. నీ బాధ్యత ఎట్లా పెంచిందో ఏం దీన్ని పాడు చేసిందో. ఆడవ మేడాలు భయపడ్డారు, ఆడబడతలేరు. ఇక్కడ అక్కడ హైదరాబాద్ నిమ్స్ కేసుకు పేరు రావు, హైదరాబాద్ పట్టవచ్చు, నిమ్స్ లో కూడా పట్టలేదు. మరి దగ్గరికి వస్తలేదు డాక్టర్ అంటే మరి ఎట్లా ఏం చేసిండు? ఎక్కడికైనా ఇది బతకదు అనుకున్నాడు, తీసుకొని ఇంటి ముఖాన్ని వచ్చిండు, ఇంట్లో అడవచ్చిండు. ఏనాడు ఇంకా తడికే పట్టుకుని ఇంటి ముందర చూస్తాను. నాకేం అనిపిస్తే పండగ మంచిగా నాకు ఏ ఆపత్తి లేదు, ఏం లేదు. ఇక నువ్వు బాధపడక అయ్యా, నువ్వు రందిపడక అయ్యా, నువ్వు వర్రీ కాకయ్యా అని 600 రూపాయలు చేతులు పెట్టి దబా 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 ఏ సముద్రం పోయి అయిపోయి అదే రాజసాగు ఫుల్ బాటిల్ పట్టుకుని రమ్మన్న. రాజసాగు బాటిల్ పట్టుకొని వచ్చిన మూత తీసిన మూతికాడ పెట్టిండవా. బాటిల్ మొత్తం వాడు సింఫోడు ఎట్లా కూర్చిండో నాకు సోయేది. రాజసాగు మందు కొడుకు పుట్టినాను అంటారు నీకు. రాజసాగు మందు అంటే ఇప్పుడు మందు తాగుడు నీకు అలవాటు ఉండే, మందు తాగుడు నీకు అలవాటు ఉంటే నువ్వు రాజసాగు మందు అవుతుంది. మనకి ఆ మందు పాడుగా నాకు అలవాట్లేదు కాదే. పొద్దుగా వాళ్ళు ఇంత కూర్చుని తాగినప్పుడు పోయవద్దనాలే అంటే ఎప్పుడు అర్థం కానీ ఇలా మన కూరత మనం చెప్పిన పోయి మంత్రదాన్ని పట్టుకొని వాళ్ళు ఇలా బాగున్నారు కదా. మంగళూరు మన బాగానే ఉన్నారు. అదే మంత్రసాని అంటే అయ్యో పోదాం ఎట్లా చేసి నాగానే కాడు ఉంటే కాడు ఉంటే I'm gonna నువ్వు మంత్రసాల ఇల్లు అని విలువాలి, అట్లా కూడా విలువరాలి అనుకో. మంత్రసాల గృహాలు అనాలి, గృహాలు గృహాలు అంటే ఇల్లు అన్నట్టు, అట్లా కూడా విలువరాలి అనుకో. ఇంగ్లీష్ లా హౌస్, HOUSE హౌస్ అంటే చెప్తారు. అట్లా కూడా విలువరాలి అనుకో. హిందీలా గర్ర అంటే ఇల్లు అని అర్థం, గర్ర అని పిలవాలి, అట్లా కూడా విలువరాలి అనుకో. తమిళంలా వీడు అంటే ఇల్లు, వీడు అట్లా విలువ, అట్లా కూడా విలువరాలి అనుకో. అరబ్బీలా బేతో అంటారు, ఇల్లు అంటే బేతో అన్నట్టు. తెలుగు, తమిళ, ఇంగ్లీషు ఇవన్నీ ఇవన్నీ వరకు దాని ఇంటికే పోతుంది తప్పే. ఏం బాబు రూపులు ఆడిది ఆడిది అవన్నీ గిగరం చెప్తాను. నాకు గాయత్రి తెలివందే అట్లా సరుచుకుంటా ఫోన్ లో మాట్లాడుకుంటా గీత తర్వాత అలాగే ఏదో పుణ్యం చేద్దాం. కొత్తూరు తెలియదు, ఊరు కొత్త, నువ్వు నీ కొత్త ఊరు తెలియపోతే నరేశ్వరు పట్టుకొని పోతా. ఏ కుక్క బడివాత బడివాత చూడవు ఎవడన్నా అనుకోని ఎట్లా మా ఆయన ముందు నచ్చుకునేది అనుకోండి. చెప్పరు ఎవరు ముందు సముద్రం రాసుడు అక్కయ్యలో లేరు. నిన్ను ఉడగొట్టుకొని నిన్ను ఉడగొట్టుకొని నీ చిక్కారా నీ దీపావళి అనుమానం అంటావు పాడుకో. నీ ఇంటి ముందటానికి నీ ఇంటి అనుకో నీ ఏరి ఎండ పెట్టుకోవచ్చు పోయేస్తారు అని కొడుక మొఖమని ఉన్నారని మొఖం మొద్దులో పెట్టారు. నీ పరగాల మొఖం చూస్తారా ముగ్గురు పొరగాళ్ళ కన్నా ముగ్గురు పక్క తెలియదు నాకు. తెలుగులో 115, ఇందులో చిన్న పనులు ఇదేనా రాజేవారు అవుతారు పోతారా కుక్కలు మనకు తగ్గిదాకుండా మంత్రసాని